హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు వీడియో చివరి వరకు చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకు వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మరి కంటెంట్ స్టార్ట్ చేస్తుంది. ఒక చిన్న విషయము, మరి ఎవరైతే ఏపీ ఎస్సిటి ప్రిపేర్ అవుతూ ఉంటారో, మరి ఎస్సిటి బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం అయితే జరుగుతుంది. సో కొత్త బ్యాచ్ వచ్చేసరికి 23rd August అనగా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు వీడియో ఫర్దర్ గా 2 or 3 days తర్వాత చూసినా కానీ అప్పుడైనా కానీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసే ఉంటుంది. సో మీరు అప్పుడైనా నాకు కాల్ ఆ మెసేజ్ చేయగలరు. ఇన్ కేస్ ఈ రోజు రేపు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము 23rd అనగా నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లోనే యాక్టివేట్ చేస్తా. మీకు 1 day షెడ్యూలే కాబట్టి నో ప్రాబ్లం. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఆలస్యం అయితే చేసుకోవద్దు, ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341-949272 ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నెంబర్ సేవ్ చేసుకోండి, 8341-949272. ఫ్రెండ్స్, ఈ బ్యాచ్ కి కేవలం 500 rupees కి మాత్రమే ఇచ్చాము. కంప్లీట్ క్లాసెస్ అంటే ఎస్జీటికి సంబంధించి కంప్లీట్ ప్యాకేజ్, విద్యార్థుల పదాలు, జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ కంటెంట్ మొత్తము, మెథడ్స్, సో కంప్లీట్ ఎస్జీటి ప్యాకేజ్ మొత్తము క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ టెక్స్ట్ బుక్ వైజ్ గా, క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కేవలం 500 rupees కి మాత్రమే ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్, ఐ మీన్ ప్రతి లైన్ బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానివ్వండి, ఏ లైన్ మిస్ చేయకుండా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరి ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ గా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 500 rupees పే చేసి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా నా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే నిన్న స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, తెలంగాణ పరంగా మనము డిఎస్సి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం ఒక న్యూస్ అయితే హైలైట్ చేశారు. సో మంత్రి 2 days లో డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అంటే 2 days లో డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణలో అనేటువంటి న్యూస్ ఈ రోజు హైలైట్ అయింది. మరి ఏంటి, ఇంకా టెట్ ఎగ్జామ్ కూడా జరగలేదు. సో September 15 సంథింగ్ టెట్ ఎగ్జామ్ జరగలేదు, ఇంకా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా జరగలేదు, రిజల్ట్ కూడా రాలేదు, అప్పుడే డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా అంటే, ఎస్, ఎలక్షన్స్ టైమ్, మీకు తెలిసినటువంటి విషయమే, ఎలక్షన్స్ టైం కాబట్టి ప్రక్రియ వీలైనంత త్వరగా కంప్లీట్ అవుతుంది. మనం అనుకున్నన్ని డేస్ అయితే ఎక్స్టెండ్ కావు, అంటే టెట్ రిజల్ట్ రావాలి, టెట్ ఎగ్జామ్ అయిపోవాలి. యాక్చువల్ గా ప్రాసెస్ ఏంటి మనకు తెలిసింది, చాలా వరకు తెలంగాణ విద్యార్థులు ఏమనుకుని ఉంటారు, టెట్ ఎగ్జామ్ అయిపోవాలి, టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డిఎస్సి అనౌన్స్ చేస్తారు, మళ్ళీ తర్వాత టైం ఉంటుంది. సో ఈ ప్రక్రియ మొత్తం స్టార్ట్ కావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు పోస్టులు రిలీజ్ చేస్తారేమో, పోస్టుల సంఖ్య అనేటువంటి ఆలోచనలో అయితే 100% ఉండింటారు. కానీ ఇప్పుడే పోస్టుల సంఖ్య బయటికి రిలీజ్ చేశారు, 2 days లో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం రిలీజ్ చేస్తాము అని మంత్రి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంత త్వరగా ప్రక్రియ ఎందుకు పూర్తి చేయాల్సి వస్తుంది అంటే, ఎలక్షన్స్ టైం, అంటే ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను 2024 అనేది బ్లాక్ ఇయర్, ఆ టైంలో మీకు నోటిఫికేషన్స్ రావు, ఎటువంటి ఎగ్జామ్స్ కూడా జరగవు. మీకు ఏ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అనుకున్నా కానీ 2023 మాక్సిమం డిసెంబర్ లోపే కంప్లీట్ కావాలి. సో డిసెంబర్ లోపే కంప్లీట్ కావాలి అంటే ఆ ప్రక్రియ 100% అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. సో సెప్టెంబర్ కి రిజల్ట్ అయిపోయినా కానీ అక్టోబర్, నవంబర్, సో అక్టోబర్ లో డిఎస్సి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ ఇచ్చినా కానీ, ఒక 45 days తర్వాత అన్న ఎగ్జామ్ జరిగినా కానీ డిఎస్సి ప్రక్రియ డిసెంబర్ లో జరగడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ప్రాసెస్ ప్రకారం, ఎందుకంటే టైం లేదు, ఆల్మోస్ట్ ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సో డిఎస్సి డిసెంబర్ వచ్చిందంటే అయిపోయా, అంటే కేవలం 3 months ఏ ఉంది. మరి ఇదే ప్రాసెస్ మనకు ఏపీలో ఏమైనా పునరావృతం అవుతుందా? సో ఏపీలో మనకు నోటిఫికేషన్ రావడానికి ఏమైనా త్వరలో ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, అక్కడ టెట్ ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి, అక్కడ టెట్ అంటే తెలంగాణలో టెట్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తర్వాతనే డిఎస్సి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఐ మీన్ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఏపీలో ఎటువంటి టెట్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇన్ కేస్ టెట్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం ఆగస్ట్ లోనే రావాలి, తర్వాత రావడానికి ఛాన్సెస్ అయితే లేదు. మన దగ్గర ఎటువంటి టెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటిది రాలేదు కాబట్టి, వస్తే డైరెక్ట్ గా టెట్ కమ్ టీఆర్టీ రావడానికి ఛాన్సెస్ ఉంది. టెట్ సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి
ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఇప్పుడు రీసెంట్ గా డైటు బిఎడ్ కంప్లీట్ చేసిన వారికి మరో అవకాశం ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్ గా టెట్ కమ్ టిఆర్టీ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఐ మీన్ డైట్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన వారికి, సో బిఎడ్ కాదు డైట్ పరంగా. అంటే ఇక్కడ కొత్తగా కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి, అదే విధంగా అంతకుముందు క్వాలిఫై కాని వాళ్ళకు కూడా మరో ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం పరంగా డైట్ వాళ్ళకి టెట్ కమ్ టిఆర్టీ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ టెట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా డిఎస్సి ఐ మీన్ టిఆర్టీకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ న్యూస్ మనకు ఏపీలో ఎప్పుడైనా సడన్ గా రావచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యింది. మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్తున్నా, సర్దుబాటు ప్రక్రియ కూడా అయిపోయింది. సో ఈ రోజు న్యూస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ రోజు న్యూస్ లింక్ చెప్పారు ఏంటి, ఈ రోజు న్యూస్ అబ్జర్వ్ చేస్తే మే నెల లోపు రిటైర్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సర్దుబాటు చేయటం లేదు. ఓకేనా, దివ్యాంగులు వికలాంగులు మే నెల అంటే వచ్చే సంవత్సరము 2024 మే నెల లోపు ఎవరైతే రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారో వారికి ఎటువంటి సర్దుబాటు అనేది చేయటం లేదు. అంటే ఇక్కడ సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది, ఆ సర్దుబాటు ప్రక్రియ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మెయిన్ గా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి ఒక అంచనా ప్రకారం అయితే వచ్చేస్తారు. ఇన్ కేసు మే నెల లోపు ఉండేటువంటి రిటైర్మెంట్స్ ఈరోజు పేపర్లో కూడా వేస్తారు, మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదో, మే నెల లోపు రిటైర్మెంట్ వాళ్ళ ఏమారు ఎవరైతే ఉన్నారో వారికి సర్దుబాటు అనేది ఇవ్వలేదు. సర్దుబాటు ఛాన్స్ సర్దుబాటు కూడా మళ్ళీ అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే రిటైర్మెంట్ స్టేజ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి. సో ఆ వేకెన్సీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా యాడ్ చేశారు అనుకోండి, అదృష్టం బాగుండి మనకు. ఆ రిటైర్మెంట్ స్టేజ్ లో అంటే ఎవరైతే రిటైర్ అవుతున్నారో అక్కడ ఏర్పడినటువంటి ఖాళీల సంఖ్యను ఇప్పుడు అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ లో యాడ్ చేశారనుకోండి, మనం అనుకున్నటువంటి మెగా డిఎస్సి రావడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంది, 100% ఛాన్సెస్ ఉంది. సో ఆ ఫ్లాష్ న్యూస్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఒకప్పుడు ముందస్తు ఇంటిమేషన్ ఉండేది, ఆ ముందస్తు ఇంటిమేషన్ మనకి ఇప్పుడు ఆల్రెడీ జూలైలో చాలా సార్లు మంత్రి గారు అనౌన్స్ చేశారు. సో ఆగస్ట్ లో నోటిఫికేషన్, ఆగస్ట్ లో డిఎస్సి నోటిఫికేషన్ అని జూలై నెలలో 3 times మంత్రి గారు అనౌన్స్ చేశారు. అంటే ఆగస్ట్ అంటే ఇంకా అయిపోయి వచ్చింది ఇంకొక 10 days, 10 days తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేస్తా మనకు తెలియదు, లేదా డైరెక్ట్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తా తెలియదు. సో ఎటువంటి న్యూస్ వచ్చినా కానీ మనం రెడీలో ఉండాలి. మరి రెడీలో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్ కూడా ఆ స్టాండర్డ్ లోనే జరగాలి. ఇంకో విషయం చెప్పొచ్చు, ఇప్పుడు కానీ డిఎస్సి మిస్ అయితే, ఇప్పుడు కానీ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ రావడం చాలా చాలా కష్టము. ఇది మాత్రము 100% వాస్తవము, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడే పోస్టులు ఖాళీల సంఖ్యకు తనకలాడుతున్నాం, అంటే ఖాళీల సంఖ్యలు ఉండయా లేవా ఉండయా లేవా అని. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఓకేనా, మళ్ళీ నోటిఫికేషన్ రావడం అనేది ఎందుకంటే ఎలక్షన్స్ టైము, మళ్ళీ పార్టీ ఫామ్ అవుతుంది, మళ్ళీ నిదానంగా అలా కవర్ చేసుకుంటూ మళ్ళీ లాస్ట్ లో ఎప్పుడోసారి ఒక నోటిఫికేషన్. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం కదా 5 years లో మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇంకా రాలా, వస్తుందని ఆశిస్తున్నాము. నెక్స్ట్ జరిగేది కూడా అదే, అప్పట్లోపు మన ఏజ్ ఏం ఆగదు కదా, ఐ మీన్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఏజ్ ఏం ఆగదు. సో వాళ్ళలో ప్రిపేర్ అయ్యేటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఏదైనా కానివ్వండి, ఈ 3 నెలలే టార్గెట్ పెట్టుకోండి, కసిగా చదవండి అని చెప్తున్నా నేను, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా. ఈ త్రీ మంత్స్ నువ్వు 0 stage లో ఉన్నా కానీ ఇప్పుడు నో ప్రాబ్లం, అంటే ఐ మీన్ ఇనీషియల్ స్టేజ్ లో ఇంకా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచైనా కానీ నీ ప్రిపరేషన్ కొనసాగించు, టైం ఉంది కాబట్టి. ఏదైనా న్యూస్ రావచ్చు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే అఫీషియల్ నోటిఫికేషన్ రావచ్చు. సో నెక్స్ట్ సెప్టెంబర్ 1st week లోనే అదృష్టం బాగుండే, లేదా సెప్టెంబర్ 15th లోపు, మాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్. ఓకేనా, సెప్టెంబర్ ఎండింగ్ లో మనకు అనౌన్స్మెంట్ వచ్చినా కానీ అక్టోబర్ నవంబర్, సో 45 days 50 days కాబట్టి నవంబర్ తర్వాత అటు ఇటుగా ఉన్నా కానీ డిసెంబర్, సో తర్వాత రావడానికి లేదు. ఎందుకని, ఎలక్షన్స్ వచ్చేస్తాయి. 2024 అంటేనే జూన్ ఆ టైం ఎలక్షన్స్ టైం, అంటే ఆ ముందు రోజు ఇచ్చినా కానీ గవర్నమెంట్ కు నెగిటివే. ఎలక్షన్స్ ముందు కాబట్టి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఇప్పుడే ఫిల్ చేయరు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ముందు ఏదో తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చేసారు అనేటువంటి ఒక నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ చేసుకోరు కాబట్టి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్ లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అంటే ఎగ్జామ్ వరకు. బట్ పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా దట్ ఈస్ సెకండరీ. ఓకేనా, మనం అప్పుడే పోస్టింగ్ వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఖాళీల సంఖ్య తెలిసి ఎగ్జామ్ జరిగితే చాలు, రిజల్ట్ వచ్చేంత వరకు. తర్వాత ఫిల్లింగ్ అనేది ఒక 6 months లేట్ అయినా మనకు నష్టం లేదు. పోస్టింగ్ అనేది అంటే నెక్స్ట్ అకాడమిక్ పరంగా 2024 లో మళ్ళీ జూన్ లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఆ జూన్ లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓకేనా, ఆ టైంలో పోస్టింగ్ ఇచ్చినా నో ప్రాబ్లం.
జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్ వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు, కంపల్సరీగా వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఆ హ్యాపీనెస్ లో ఉంటారు కాబట్టి. సో పోస్టింగ్ ఎప్పుడైనా రానివ్వండి, ప్రైమరీ ఆ పోస్టుల సంఖ్య మనకు బయటకు వచ్చి నోటిఫికేషన్ వచ్చి ఆ ఎగ్జామ్ జరగడం మనకు మెయిన్ కాబట్టి ఈ ప్రక్రియ పక్కాగా డిసెంబర్ లోపు అయితే 100% జరుగుతుంది. ఎవరైనా ఈ వాస్తవాన్ని అయితే ఒప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్, 100% ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు. సో తెలంగాణ పరంగా మనం అబ్జర్వ్ చేశాము, సో తెలంగాణ పిల్లలు ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు టెట్ చదువుతూ దాంతోపాటు డిఎస్సి కూడా రెండు చదువుకోవాల్సిందే. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అనుకో, నో ప్రాబ్లం, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే డైరెక్ట్ గా ఇప్పుడు డిఎస్సి ఫోకస్ చేసుకోవడమే మంచిది. వాళ్ళు టెట్ లో మంచి స్కోర్ ఉన్నాయనుకోండి, 120, 110, 120, 130 అలా టెట్ స్కోర్ ఉన్నాయనుకోండి తెలంగాణ పిల్లలైనా కానీ, వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు డిఎస్సి మీద ఫోకస్ చేయడమే మేలు. ఆ 1 మార్క్ 2 మార్క్స్ పెంచుకోవడం అనేది డైరెక్ట్ గా డిఎస్సి లో పెంచుకుంటేనే మేలు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా జీకే కరెంట్ అఫైర్స్ చదవాలి, విద్యా దృక్పథాలు చదవాలి, అదేవిధంగా ఎస్సీటీ పిల్లలు అయితే 9th కూడా కంటిన్యూషన్ లో ఫోకస్ చేయాలి. సో టెట్ లో వచ్చినంత క్వశ్చన్ ఈజీగా డిఎస్సికి క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి, డిఎస్సికి ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి హై పిచ్ లో చదవాలి, హై రేంజ్ లో చదవాలి. ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే, ఏ మార్క్ మిస్ చేసుకోకూడదు కాబట్టి. సో మీ ప్రిపరేషన్ కూడా ఆ స్టాండర్డ్ లో ఉండాలి అంటే బాగా చదవండి. ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, ఐ మీన్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ, కీ పాయింట్స్ ని హైలైట్ చేసుకొని, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాస్తూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రికలెక్ట్ చేసుకుంటూ ఉంటేనే మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో స్టార్టింగ్ లో తక్కువ సిలబస్ అనిపిస్తుంది, రాను ఆ సబ్జెక్ట్ ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చదివిందే చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటేనే ఆ ఎంత హెవీ సిలబస్ అయినా కానీ మీరు దాన్ని మీరు మైండ్ లో అలాగే స్టోర్ చేసుకోగలరు. అలాగే చదివి వదిలేశారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ కొత్త అవుతుంది. ఒక 10 డేస్ చదివారు ఈరోజు, వదిలేశారనుకోండి, మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. అందుకే కీ పాయింట్స్ హైలైట్ చేసుకుని వాటిని మీరు వెంట వెంటనే చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువ రోజులు మైండ్ లో స్టోర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఏపీ బేస్ చేసుకుని ఎప్పుడైనా షాకింగ్ న్యూస్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్.